హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో ఆగస్ట్ పదహారు నుంచి అయితే అయితే పునః ప్రారంభమయ్యాయి కాకపోతే స్కూల్ పునః చాలా చాలామంది విద్యార్థులు అయితే కరోనా బారిన అయితే పడుతున్నారు తాజాగా డెబ్బై ఆరు మంది విద్యార్థులకైతే కరోనా బారిన అయితే పడినట్టు తెలుస్తుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల స్టూడెంట్స్ సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మీకు అయితే లభిస్తుంది దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా తెలుసుకుంటారు అందుకోసం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి సో ఏం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో సీని మీద చూస్తే స్కూలల్లో పెరుగుతున్న కరోనా కేసులని చెప్పిస్తుంది రాష్ట్రాల్లోని స్కూళ్ళల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళన గురి చేస్తుంది ప్రకాశం జిల్లాలోని పాఠశాలలో ఆగస్ట్ పదహారు నుంచి ఇప్పటివరకు మొత్తం డెబ్బై ఆరు మంది కరోనా పాజిటివ్ పడినట్టు తెలుస్తుంది ఇందులో ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు అలాగే నలభై ఎనిమిది మంది టీచర్లు ఉన్నారు అటు నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా పది మంది విద్యార్థులు ఇద్దరు టీచర్లు కరోనా బారిన పడ్డారు కరోనా కేసులు వచ్చిన పాఠశాలలపై దృష్టి పెట్టినట్టు మంత్రి సురేష్ తెలిపారు సో ఈ విధంగా చూసుకుంటే ఆగస్టు పదహారు నుంచి అయితే స్కూల్ తెరిచారు కదా దాంతో మనకు ప్రకాశం జిల్లా చూసుకుంటే ఇప్పటివరకు ఆగస్టు పదహారు స్కూల్ తెరిచినప్పటి వరకు మనకి డెబ్బై ఆరు మంది విద్యార్థులు కానివ్వండి టీచర్లు కానివ్వండి కోవిడ్ బాండ్ పడినట్టు తెలుస్తుంది అందులో ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఉండగా నలభై ఎనిమిది మంది టీచర్లు ఉన్నారు సో అలాగే నేను చూసుకుంటే నేను ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా పది మంది విద్యార్థులు ఇద్దరు టీచర్లు కరోనా బారిన పడినట్టు తెలుస్తుంది సో విధంగా చూసుకుంటే స్కూల్ తెరిచిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు సో విధంగా చూసుకుంటే కనుక కేసెస్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి రోజు రోజుకి కూడా కేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి సో అలాగే సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ తోడు వేయడం దాని ప్రభుత్వ అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు సో ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు కూడా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వాళ్ళకు తెలుసుకుంటారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గ్యాస్ ఫార్